నేడు సావిత్రిబాయి పూలే జయంతి. భారతదేశంలో మహిళలు విద్య యొక్క ప్రాముఖ్యత వెనుక సావిత్రిబాయి పూలే హస్తం. జేబీ సంస్థల చైర్మన్ బరిగెల శివరాజు వార్త కూడా ఉంది. ఇక్కడ సావిత్రిబాయి పూలే ఈ మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఇవాళ ఆమె చేసినటువంటి త్యాగము ఎంత అంటే ఎవరు కూడా చేయలేరు. ఆమె చేసిన త్యాగము ఈ ప్రపంచము ఈ దేశము ఎప్పటికీ మర్చిపోదు. ఈ బహుజనులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా మనం మర్చిపోయిన ఆ చరిత్ర ఎప్పటికీ మరవదు. అందుకోసమే బహుజనులు అని చెప్పుకునేటువంటి నినాదంలో ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా రావడం జరిగింది. ఎందుకోసం ఆమె త్యాగం చేసింది, ఎవరి కోసం త్యాగం చేసింది, ఎక్కడ ఎవరు కనబడ్డా కూడా ఇవాళ ఇద్దరైనా ముగ్గురైనా ఇలా వాళ్ళ గురించి పోయి వాళ్ళ గురించి చదువుని చెప్పినటువంటి గొప్ప తల్లి సావిత్రిబాయి పూలే ఇలా జయంతి సందర్భంగా రాసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. భారతదేశంలో మహిళలకు విద్యను అందించాలనే లక్ష్యంతో విప్లవాత్మకమైన భారత మహిళ గురించి మీరు తెలుసుకోండి ఇక్కడ ఉంది అని జేబీ సంస్థల చైర్మన్ బరిగెల శివ అన్నారు. ఆయన అక్షర దేవత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడి చరిత్ర సామాజిక ప్రభావం మరియు భారతీయ విద్యకు సావిత్రిబాయి పూలే చేసిన సహకారం ఎంతో ఉంది. సావిత్రిబాయి పూలే భారతదేశం మొదటి మహిళ ఉపాధ్యాయురాలు, ఆధునిక స్త్రీవాది మరియు సంఘ సంస్కర్త. విద్య మరియు అక్షరాస్యత రంగంలో మహిళల అభ్యున్నత కోసం మహిళా విద్యను ముందుకు తీసుకెళ్లే విప్లవ జ్వాల ఆమెది. ఆమె తన భర్తతో కలిసి మహిళలకు విద్యను అందించిన పోరాటంలో సహచరులు క్రాంతి వీరు సావిత్రిబాయి పూలే అగ్నికి ఆజ్యం పోసినందున ఆమె జయంతి ఈ తరంలో చదువుతున్న మహిళలందరికీ ముఖ్యమైన రోజు. సావిత్రిబాయి పూలే జనవరి 3, 1831 మహారాష్ట్రలోని నైగావ్లో జన్మించారు. ఉద్యమకారుడు మరియు సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేకి ఆమె బాల వధువు. 1848 పూణేలో కీడేవాడ అనే పిలువబడే బాలికల కోసం భారతదేశం మొదటి పాఠశాలను చదవడం, వ్రాయడం మరియు స్థాపించడానికి ఆమె భర్త నుండి మద్దతు ఆమెకు దారి తీసింది. అణగారిన వర్గాల మరియు స్త్రీల సమాజంలోని మిగిలిన వారితో సమానంగా నిలబడడానికి ఆమె ఎంతో కృషి చేసినటువంటి చరిత్ర ఉంది. ఇలా సావిత్రిబాయి పూలే చరిత్ర ఇలా ఎంతమందికి అంటే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయులు దేశంలో. ఇవాళ ఎంతోమంది బ్రాహ్మణ్స్ అగ్రవర్ణాలు చదువుని చెప్పేటువంటి క్రమంలో ఇబ్బందులకు గురి చేసి సిరను మీద జల్లి బురదని జల్లినటువంటి క్రమంలో అగ్గిపెట్టెలో చీరను దాచుకొని వెళ్ళి అక్కడ పిల్లలకు చదువు చెప్పి అక్కడ ఉన్నటువంటి చైతన్యం తీసుకొచ్చి అంత గొప్ప మొట్టమొదటి ఒక గొప్ప ఉపాధ్యాయురాలు అంటే దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులు అంటే ఓన్లీ సావిత్రిబాయి పూలే గారే. ఇలా తను పిల్లలు ఎక్కడైతే పిల్లలు పుడతారో అని పిల్లలు కూడా కనకుండా ఇలా దత్త తీసుకున్నటువంటి పుత్రుని ఇలా ఒక గొప్ప స్థాయిలో తీసుకొచ్చి ఇలా పిల్లలు కూడా కనకుండా ఎక్కడ స్వార్థం పిల్లలు ఉంటే ఎక్కడ స్వార్థం ఉంటా అని పిల్లలు కూడా కలలేని పరిస్థితిలో ఇలా పిల్లలు కూడా వద్దనుకున్నటువంటి గొప్ప కుటుంబం ఇది. గొప్ప కుటుంబము ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే. ఇలా ఎందుకోసం ధ్యానం చేసేదంటే ఇలా ఎక్కడైతే స్వార్థం ఉంటుందో పిల్లలున్నా ఇలా వ్యవస్థలో వాళ్ళ స్వార్థం పెరుదని ఉద్దేశంతోనే దత్త తీసుకొని ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్పోళ్ళు ఇక్కడ సావిత్రిబాయి పూలే, ఇలా జ్యోతిరావు పూలే. ఇలా వీళ్ళ త్యాగము ఇలా చెప్పుకుంటే పోదు. ఇలా వీళ్ళ త్యాగము ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురువుగా భావించి ఇలా రాజ్యాంగం రాసి ఎన్నో అసమానతలను పక్కన పెట్టుకొని ఇలా ఎన్నో అసమానతలను భుజస్కంధాల పైన మోస్తి కూడా అవమానాలతో పాటు సత్కారాలు కూడా తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తులు ఎవరంటే ఇలా పూల నుంచి నేర్చుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకోసం ఈ మహనీయుల అడుగుజాడలో ఈ మహనీయులు సురక్షంగా ఈ మహనీయులు సుభిక్షంగా ఈ మహనీయుల ఆశయాలు ఇలా వాళ్ళు ఈ బతికినంత కాలము ఈ సమాజాన్ని మేల్కొల్పడం జరిగింది. బతికినంత కాలం ఈ సమాజంలో అస్పృశ్యతను ఈ సమాజంలో అణగారిన వర్గాల కోసం కొట్లాడడం జరిగింది. అందుకోసమే అదే నినాదంతోనే జైబిన్ టీవీ ఛానల్ పుట్టుకొచ్చింది. ఇలా ఈ మహనీయుల గురించి ఏ ఛానల్ ఎవరు చెప్పరు, ఇలా పేరు ఆర్టికల్ చెప్తారు ఇలా, కానీ నిజంగా 24/7 చెప్పే ఏకైక టీవీ ఛానల్ అంటే జేబీఎన్ టీవీ మాత్రమే. అందుకోసమే ఎన్నో ఇబ్బందులున్నా ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా మీకోసము ఇలా ఈ మహనీయుల ఆశయాలను తీసుకెళ్లడమే లక్ష్యంగా కూడా ఇలా ముందు తీసుకెళ్తున్నాం. ఇలా మాత్రమే మద్యం అని వారు ఇందారు. ఆమెను క్లూ సెంటర్స్ ఆఫ్ జెండర్ జస్టిస్ అని పిలుస్తారు. ఆమె అహ్మద్ నగర్లోని అమెరికన్ మిషనరీస్ అనే ఇన్స్టిట్యూట్లో మరియు పూణేలోని నర్మల్ స్కూల్లో తన బోధన శిక్షణ పూర్తి చేసింది. విద్యా పరిమితంగా ఉన్న సమయంలో మరియు చాలా తక్కువ మిషనరీ పాఠశాలలు అందరికీ తెరవబడ్డాయి. 21వ మరియు 17వ సంవత్సరాల వయసులో జ్యోతిబా మరియు సావిత్రి ఇద్దరు 1848 మహిళల కోసం పాఠశాల ప్రారంభించారు. మహిళల విద్య కోసం పాఠశాల తెరవడం
భారతీయుల మొదటి చొరవ 1849లో జ్యోతిబా మరియు సావిత్రి శ్రీవిద్య పట్ల వారి సొంత కుటుంబ సభ్యులు సమాజానికి వ్యతిరేకంగా చేసిన కృషిని భావించి వారింటిని విడిచిపెట్టారు. వారిద్దరూ ఉస్మాన్ షేక్ ఇంట్లోనే ఉన్నారు. అక్కడ ఆమె భారతదేశం మొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయులు ఆయన ఫాతిమా బేగం షేక్ను కలిశారు. పూణే దంపతులు రెండు ఎడ్యుకేషన్ ట్రస్ట్లను ప్రారంభించారు. అంటే పూణేలోని నేటివ్ ఫీమేల్ స్కూల్ మరియు ది సొసైటీ ఫర్ ప్రయంటింగ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మహర్స్ మాంగ్స్ మరియు ఎడ్స్టేరెస్. 1850 నాటికి వీరిద్దరు పూణేలో 150 బాలికలతో 3 పాఠశాలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల కంటే వారి బోధన పద్ధతులు మెరుగ్గా ఉన్నాయి మరియు తర్వాత ప్రభుత్వ పాఠశాలను అబ్బాయిలతో పోలిస్తే బాలికల చదువుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆమె తన పుస్తకంలో వ్రాసిన విద్య యొక్క ప్రాముఖ్యతకు నిప్పు కలిగింది. ఆమె కవితల పుస్తకాలు కావ్య పూలే మరియు భవన్, కాశి సుమధ రత్నగారి ఈ వరుసగా 1854 మరియు 1892లో ప్రచురించబడ్డాయి. అణగారిన వర్గాల విద్యావంతులు కావాలని, అణచివేత గొలుసును ఛేదించాలని ఆమె తన కవితలు కోరారు. సావిత్రి పూలే 1852లో మహిళా హక్కులపై అవగాహన కల్పించేందుకు మహిళా సేవా మండలిని ప్రారంభించారు. సమానత్వం ప్రబలింది మరియు అన్ని కులాల సభ్యులను ఒకే పరుపుపై కూర్చోబెట్టారు. ఆమె బాల వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించింది మరియు వితంతు పునరుద్ధరణకు కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఇంత గొప్ప చేసిన వాళ్ళు ఎప్పుడు చేసిల్లు అంటే చూడండి ఎక్కడ చేసిల్లో, సొంత కుటుంబమే వ్యతిరేకించి, సొంత కుటుంబమే వ్యతిరేకిస్తే ఆ ఇల్లును కూడా వద్దనుకున్నారు, వదిలేసుకుని వచ్చారు. సొంత కుటుంబమే ఎవరైతే అణగారిన వర్గాలు, ఎవరైతే బాలికలు కానీ బాలులు కానీ చదువుని చెప్పేటువంటి క్రమంలో సొంత కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. వాళ్ళ నుంచి కూడా ఆ కుటుంబాన్ని కూడా వద్దనుకున్నారు, వద్దనుకొని వాళ్ళు స్కూళ్ళు స్టార్ట్ చేసి ఇవాళ మొట్టమొదటి సావిత్రిబాయి పూలే ఇవాళ ప్రధాన ఉపాధ్యాయులుగా చరిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎందుకోసం అంత త్యాగం చేసింది వాళ్ళు, ఎందుకోసం మన కోసం చేసింది అంటే ఇలాంటి సందర్భంలో తెలాలని ఉద్దేశించారు. కానీ మనం ఏం చేస్తుందంటే చాలా వరకు ఇవాళ మహనీయులను మనం పట్టించుకోము, మహనీయుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అందుకోసమే జయవీంద్ర పత్రిక స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం కూడా అక్కడ ఉంది.